సమస్యలు వచ్చినప్పుడు ఎవరి పాదాలు పట్టుకుంటున్నావు? నీవు దేవుని కొరకు వాడబడే వ్యక్తిగా ఉండాలని ఏలీయావలే నిన్ను నీవు తగ్గించుకొని మనసు కలిగి ఉన్నావా? నీ సమస్య వచ్చినప్పుడు యేసు పాదాలు పట్టుకోకుండా ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నావా? ఎవండి మందులు వాడొద్దని చెప్పట్లేదు, వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దని చెప్పట్లేదు, కానీ వైద్యులు అవసరమే, మందులు అవసరమే, కానీ మొట్టమొదటిగా నీవు ఎవరి పాదాలు పట్టుకోవాలంటే యేసు పాదాలు పట్టుకోవాలి. హల్లెలూయా. చక్కని సమర్పణ చేసుకుందాం. ఇంతవరకు ఒక లెక్క మనము ఈరోజు రాత్రి నుండి లేక దేవుడిచ్చిన సభల తర్వాత మరింత మనం దేవుని దగ్గరికి, మరింత దేవునికి ప్రయోజనకరంగా, మరింత సంఘానికి ఉపయోగకరంగా, మరింత నీ కుటుంబానికి ప్రయోజనకరంగా, మరింత మాదిరిగా ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. యుద్ధ రంగం ముందు నిలబడగలవా? దేవుడు రకరకాల పరీక్షలు గుండా, రకరకాల పరీక్షలు గుండా, అదిగో దావీదు అన్నారట, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నీ అపాయమునుకునే నా దగ్గర రాదు, నేను భయపడిన, ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉంటావు. నీ దేవుడని యెహోవా నీకు ముందుకే వెళ్తూ ఉన్నప్పుడు నిలబడడం రావాలి, ఆయన వెనక ముందుకు వెళ్ళిపోవాలి. ఏదైనా ఒక సమస్యను మనకంటే ఎత్తుగా ఉంది అంటే మన స్థాయికి మించింది సమస్య అని ఆ సమస్యను చూసి భయపడతాం తప్ప, అలాంటి సమయాల్లో మనం ఏమేమి ప్రార్థన చేయాలంటే, ప్రభువా ఈ సమస్యలో నువ్వు నాకు ఎంత ఉన్నతంగా కనబడతావు, ఆషామాషిగా కాదనమాట, ప్రభువా నువ్వు ఎంత ఎత్తుగా కనబడతావు ఈ సమస్యలో, అంత ఎత్తుగా కనబడు ప్రభువా, నీ పాదాల వెనకాలండి ఆ సమస్యను చూస్తాను నేను. హల్లెలూయా. వెన్నెముక లాంటిది ప్రార్థన. ప్రార్థన మనకు ఆరోగ్యం ఇస్తుంది, ప్రార్థన మనకు నెమ్మదిస్తుంది, ప్రార్థన మనకు మన అవసరత తీర్చుద్ది, ప్రార్థన మన కుటుంబాలను ఆశీర్వాదాలకు నడిపిస్తుంది. నశించిన దానిని వెలకి రక్షించటానికి మనుష్య కుమారుడు లోకములోనికి వచ్చాడు. దేవుని ఆజ్ఞను లోబడకుండా వల్ల, ఆ లోబడకపోవడం వల్ల, దేవుని చిత్త ప్రకారము దేవుని పిలుపుకు లోబడి దేవుని మాటమని ప్రభువాని చిత్తము, ఆయన ఇది నీ చిత్తము జరుగును గాక, అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు చేస్తాం కదా, పరలోకమందు మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్లు భూమి మీద కూడా నెరవేరాలి. ఆయన చిత్తం నెరవేర్చుకోవడానికి ప్రభు మనల్ని ఇక్కడ పెట్టాడు. ఎందుకంటే దేవుని ప్రేమలో పక్షపాతము లేదు. మనలో పక్షపాతం ఉంటుంది ఎదుటి వారిని ప్రేమించటం. మనల్ని ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడతాం, మనలో పక్షపాతం ఉంటుంది, మనలో ప్రేమ ఉండకపోవచ్చు, కానీ దేవుని ప్రేమలో మాత్రం ఎటువంటి లోటు ఉండదు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం అదే, నీవు నేను వేసినటువంటి ప్రణాళికలన్నీ మారిపోయాయి, మారిపోయాయి. అయ్యయ్యో ఇలా చేద్దాం అనుకున్నాను, ఇలా బ్రతుకుదాం అనుకున్నాను, ఇలా ఉందాం అనుకున్నాను, ఇలా అయితే బాగుంటుంది అనుకున్నాను. వివాహం కోసం ఎన్నో ప్రణాళికలు వేశాం కదా, ఉద్యోగాల కోసం ఎన్నో ప్రణాళికలు వేశాం, చదువుల కోసం ఎన్నో ప్రణాళికలు వేశాం, గృహ నిర్మాణాల కోసం ఎన్నో ప్రణాళికలు వేశాం, భక్తిగా బ్రతకడం కోసం ఎన్నో ప్రణాళికలు వేశాం. బ్రతకాల్సిన విధంగా మనకు తెలిసిన నైపుణ్యానికి విధంగా ఉండకపోగా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి. పరలోకం వెళ్ళాలంటే అప్పుడు మరి ధర్మశాస్త్రం లేకపోతే వెళ్ళలేము, ఎందుకంటే పాపం ఏం చేస్తుంది, మరణం సంక్రమించేసింది అందరికీ. మరణం వల్ల, పాపం వల్ల జీతం ఏంటి, మరణం. మరణం అంటే ఏమని చెప్పాను, నిత్య నరకం. ఒక్కసారి కనుక నిత్య నరకానికి వెళ్తే మళ్ళీ బయటికి రావడం అవదనమాట. ఒక మంచి మాట పాస్టర్ గారు చెప్తున్నాను, సెప్టి ట్యాంక్లో పడి ప్రభువాని ప్రార్థన చేస్తే దేవుడు రక్షిస్తాడు, కానీ నరకానికి వెళ్ళాక ప్రభువా నన్ను రక్షించండి, ఆయన రక్షించడట. అసూయ పనిచేయదు దేవుని సన్నిధికి వచ్చాక, అసూయ పనిచేయదు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, మచ్చరాలు పనిచేయవు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత. నీ ఆలోచన మొత్తం కూడా దేవుని చేతిలోకి వెళ్ళిపోవాలి. అయ్యా నీవు నీ ఆలోచన చొప్పున మాత్రమే నన్ను నడిపించు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. యేసు ప్రభువే చెప్తున్నాడు ఈ మాట, నా నేను చేసే అద్భుతాలు కాదు ఇవన్నీ తక్కువ బాబు, మీరు నా యందు విశ్వాసం ఉంటే నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని దేవుని వాక్యం చెప్తుంటే మనం ఏమాత్రం కూడా దేవుని వాక్యానికి లోబడం. కూడా ఆయన యొద్ద నుండి అనుగ్రహింపబడిన గొప్ప సందేశం కనుక నీవు నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఏ పరిస్థితిలో నన్ను పిలిచాడు అని అంటే, నేను మంచోడు ఉన్నప్పుడు నన్ను పిలవలే, నేను చెడిపోయినప్పుడు, నేను పాడైపోయినప్పుడు, ఈ సమాజానికి కూడా పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు నన్ను ప్రేమించాడు, పిలిచాడు, ఆయన కుమారుడిగా స్వీకరించాడు. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు చేయడానికి మనం చేయడానికి తపన పడిపోవాలి. చెప్పండి ఏముండాలి, మనకి తపన ఉండాలి. దేవుని సంతోషపెట్టాలి, ఎలా కనపరచాలి, ఎలా సంతోషపెట్టాలి దేవుణ్ణి,
ఎలా నేను నా ప్రభుని కనపరచాలి, ఎలా కష్టపడాలి, ఎలా సేవ చేయాలి, ఎలా పరిచర్య చేయాలి, ఎలా మందిలో పరిచర్య చేయాలి, ఎలా సేవకులతో ఉండాలి, ఈ ఒక దేవుణ్ణి ఎలా గణపరచగలమో, మనకి ఏ నైపుణ్యం ఉందో, ఏం చేయగలమో, మన చేతులతో మన కాళ్ళతో ఏం చేయగలమో అది చేసేయాలి. దేవునికి ఆరోగ్యం ఉన్నంత వరకు, ఆరోగ్యం పోయాక మనం ఏం చేయలేం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు ఆగిపోయేవారిగా ఉండకూడదు. మీరు ఎలా ఉండాలంటే ఓపికతో పరిగెత్తేవారిగా ఉండాలి. ఓపికతో పరిగెత్తే వాళ్ళకి ఏం చేస్తాడు, పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఏమంటే జీవితంలో శోధనలు వచ్చినా, నా జీవితంలో శోధనలు వచ్చినా నా దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. నేను ప్రభు కొరకు బ్రతుకుతున్నాను, ప్రభు కొరకు జీవిస్తున్నాను, యథార్థంగా నీతిగా పరిశుద్ధంగా నేను బ్రతుకుతున్నాను. అలాంటి సమయంలో నా జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా కూడా నేను చెప్పే మాట ఏమిటంటే, నా ప్రభువు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు. ఆమెన్. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినుట ఉత్తమమైనది. ఇక్కడ చాలామంది సాక్ష్యం ఇచ్చారు. ఈ 15 దినాలు మేము దైవజనులు చెప్పిన ప్రతి మాటను బట్టి కూడా మేము వాటిని విని మేము ఎంతగానో ఆత్మీయంగా బలపడ్డాం. ఒక సహోదరి సాక్ష్యం ఇచ్చారు, పలానా సోమవారం దైవజనులు చెప్పిన వాక్యం నన్ను హత్తుకుంది, నేను చాలా బలపడ్డాను అని సాక్ష్యం ఇచ్చారు. ఇలాగా సేవకులు 15 దినాలు మీ సేవకులు ఒక భారముతో, ఒక లక్ష్యముతో, ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో 15 దినాలు యేసు పాదముల చెంత అని ఈ మీటింగ్లు ఏర్పాటు చేసి ఈ 15 దినాలు వారి పనులు పక్కన పెట్టేసుకొని అండ్ వారి ప్రయాణాలు పక్కన పెట్టేసుకొని మిమ్మల్ని ఇంకా ఆత్మీయంగా బలపరచాలనే ఒక ఉద్దేశంతో వారు ఏర్పాటు చేసిన ఈ కూడికల్లో మీరందరూ వచ్చి కూర్చొని ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటూ ఆయన స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన మహిమపరిచారే నేను అంటాను. ఆయన పాదముల యొద్ద కూర్చొని మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఈరోజు నేను అంటాను, మీకు కూడా చాలా పనులు ఉంటాయి, చాలా ప్రయాణాలు ఉంటాయి, చాలా ఫంక్షన్స్ కూడా ఉండుంటాయి అండ్ చాలా అవసరాలు ఉండుంటాయి. ఈరోజు ఒకవేళ ఇంట్లో చక్కగా మీరు ఉదయకాలం వచ్చారు కదా, 2 వరకు ఆరాధన జరిగింది కదా, ఏం చేయొచ్చు, చక్కగా తినేసి చక్కగా పడుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. కానీ ఈ ఆఖరి దినం కూడా రావాలి అనే ఆసక్తి దేవుడు మీలో కలగజేశాడే మీరు ఉత్తమమైన దాన్ని దేవుని ఎదుట ఏర్పరచుకున్నారు. హల్లెలూయా.